సీఎం జగన్ పాలనలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు మంత్రి కారుమూరి కాపునేత ముద్రగడ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కాపునేతల ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. నరసాపురం, ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థులు ఉమాబాల, సునీల్ కుమార్ యాదవ్లను గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని, పేదలు కడుపార అన్నం తింటున్నారని, ఇదిలాగే కొనసాగాలంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్ని రకాల పథకాలు, ఎన్ని రకాలు అందుతున్నాయి? మా పైపులు తెచ్చినాడు మా మండల ప్రెసిడెంట్. మొన్ననే పత్రాలు వచ్చినాయి. నాకు ఆశ్చర్యం వేసింది అన్నయ్య, నా భార్యకు 1 లక్ష వచ్చింది, నా తల్లికి 3.5 లక్ష వచ్చింది, నా చెల్లికి 2.5 లక్ష వచ్చింది. ఆశ్చర్యం వేస్తుంది అంటారు. ఇవాళ మీరు ఆ పత్రాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఈ రాష్ట్ర జీడిపి రేటు కూడా ఎలా పెరిగిందో మీరు ఒకసారి గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదరికం 12% నుంచి 6% వచ్చింది, వ్యవసాయం 3.5% నుంచి 11-7% పెరిగింది. అలాగే అన్ని రంగాల్ని కూడా ముందుకి తీసుకెళ్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు తోడైనప్పుడు ఇంకా అనారోగ్యంగా మంచి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుందని. పేదవారికి ఇంకా దగ్గరికి వెళ్ళండి. పేదవారు ఈరోజు 5 ఏళ్లతోటి అన్నం తింటున్నారంటే అది మీ దయ, మీ దయని ఇంకా పెంచాలి. 5 ఏళ్లతోటి అన్నం తినే పరిస్థితి మన రాష్ట్రంలో గతంలో ఎవరో చేయలేదండి, వీరే మొట్టమొదటి చేశారు. వీరు చేసిన కార్యక్రమాలకి మనం వారిని మనం దీవించాలి, బంధువులు చెప్పాలండి. ఎక్కడెక్కడున్న బంధువులు కూడా ఉత్తరాలు రాయాలి, ఫోన్లు చేసి మన పార్టీని గెలిపించాలి, మన పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలని ఎంపీలని గెలిపించాలని చెప్పేసి మీరు ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను.